వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి రాసిన కొండపలం నవల ఆధారంగా క్రిష్ కొండపలం సినిమా తెరకెక్కించారు ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కథ ఏంటి ఎలా సాగింది అనేది ఇప్పుడు చూద్దాం కథ విషయానికి వస్తే కడప జిల్లాకు చెందిన కటారు రవీంద్ర యాదవ్ అంటే వైష్ణవ్ తేజ్ అనే కుర్రాడి కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది పాతికేళ్ల కుర్రాడు హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటాడు నగరంలో ఉండలేక పల్లెకి వెళ్లినప్పుడు తాత రోషయ్య అంటే కోట శ్రీనివాసరావు ఒక సలహా ఇస్తాడు కరువు కారణంగా అల్లాడుతున్న ఊరు గొర్రెల మందుతో కొందరు కొండ పొలం చేస్తున్నారని తమ గొర్రెల్ని తీసుకుని వారితో కలిసి నల్లమల అడవికి వెళ్లమని చెబుతాడు అడవికి వెళ్లాక రవీంద్ర ఎలా మారిపోయాడు అడవి అతనికి ఏ పాఠాలు నేర్పించింది అతను కష్టాలను ఎదుర్కొంటూ విజయపదంలో ఎలా ముందుకు సాగాడు అన్నదే సినిమా కథ రాయలసీమ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్ హత్యలు ఈ నేపథ్యంలో ఆ సినిమాలే చాలా వచ్చాయి అయితే అక్కడి మనుషుల్లోని మానవత్వం దండిగా ఉంటుందని పెంచుకునే పశువుల కోసం అవసరమైతే ప్రాణాలు సైతం పరంగా పెట్టేవారు ఉంటారని ఈ సినిమాలో చూపించారు ఇక నటినట్ల విషయానికి వస్తే ఉప్పిన తర్వాత వైష్ణవ్ తేష్ నటిస్తున్న సినిమా కొండపులం రవీంద్ర పాత్రలో ఒదిగిపోయాడు కళ్లతోనే చాలా భావాలు పలికించాడు ఓబులమ్మ పాత్ర చేసిన రకుల్ ప్రీత్ సింగ్ అతని డామినేట్ చేసింది ఆమె పాత్ర తీరే అంత కావడం అందుకొక కారణంగా కూడా చెప్పుకోవచ్చు పిరికివాడిన రవీంద్రలో ధైర్యాన్ని మేల్కొల్పడం ఓగులమ్మ పాత్ర ద్వారా చేయించడంతో కథ రక్తి కట్టింది ఇక రవీంద్రకు దిశానిర్దేశం చేసే తాత పాత్రను కోట చేశారు ఆయన పాత్రతో పాటు డైలాగ్స్ కూడా బాగున్నాయి ఇక ఉప్పెలలో వైష్ణవ్కి తండ్రిగా నటించిన సాయి చంద్ ఇందులోనూ అతని తండ్రి గురొప్ప పాత్ర చేసి మెప్పించారు తో పాటు అడవిలోకి వెళ్లే ఇతర పాత్రలో ఆంధోని హేమ రవిప్రకాష్ మహేష్ విట్ట రత్సరవి అశోక్ వర్గన్ నటించారు పలు సినిమాల్లో పోలీస్ పాత్రలు చేసి మెప్పించిన రవి ప్రకాష్ ఇందులో అంకయ్య పాత్ర పోషించాడు నిర్మాతలు ఒకరైన రాజీవ్ రెడ్డి కూడా ఒక అతిథి పాత్రలో మెరిశారు ఇక సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే సినిమాకి కథ మాటలు అందించిన సన్నప్ప్రెడ్డికి అగ్రతాంబూలం ఇవ్వాలి అడవికి చుట్టం చూపుగా వెళ్లాలి అంతేకాని చెట్లు నరకడం జీవాలు చంపడం చేయకూడదు అవతలి వాళ్లు చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉంటాయో అనే మాటలు హృదయాన్ని తాకుతాయి ఇక కీరవాణి సంగీతం అలాగే సీతారామ శాస్త్రి రాసిన రెండు పాటలు ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాయి ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఖత్తులో కొత్తదనం అడవి నేపథ్యం కావడం ఆలోచింపజేసే మాటలు కీరవాణి సంగీతం ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నిధానించిన ద్వితీయార్థం ఆశించిన స్థాయిలో లేని విఎఫ్ఎక్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండడం ఇక మొత్తానికి కొండ పొలం యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదిగా కనిపిస్తుంది పాఠాలు కూడా నేర్పిస్తుంది